పేదవాడి కష్టాలు తెలిసినవాడు, పేదవాడి గుండె చప్పుడు విన్నవాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని కాకినాడ మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం సిరిగలపల్లి లంక గ్రామంలో విత్తనాల శ్రీను ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు జాయినింగ్ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గ్రామంలో పర్యటించారు. గ్రామమంతా జేజేలు పలుకుతూ ఆహ్వానం పలికారు. 2019లో అధికారం మారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని కన్నబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ కమిటీ మాజీ చైర్మన్ బండే తాతాజీ, అనసూరి వీర్రాజు, విత్తనాల శ్రీనివాసు, కాళ్ళ సత్యబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు విత్తనాల శ్రీని గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఈ గ్రామస్తులు, గ్రామంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ పనిచేస్తున్న నాయకులు అందరూ కూడా వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఆయన రేపు అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఆశీర్వాదాలు చెబుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిరిగలపల్లి లంక పేరులో సిరి ఉన్న ఇక్కడ ప్రజలు మాత్రం చాలా పేదవారు. ఎక్కువ 99% బీసీ వర్గానికి చెందినవారు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామం మీద వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగే విధంగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. విత్తనాల శ్రీని గారి నాయకత్వంలో ఇంకా చాలామంది పెద్దలు అన్ని పేర్లు చెప్పడం పుత్తుల రామకృష్ణ, అదేవిధంగా కురుపూడి ప్రసాద్, కురుపూడి శ్రీను, చీకట్ల వెంకట సుబ్బారావు, కాళా సత్యనారాయణ. ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరితో పాటు ఇవాళ ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న నాయకులందరూ, పెద్దలందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషం. తప్పకుండా మీరు చూపించిన అభిమానానికి ఎంతకింత కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చూపిస్తానని రుణం తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విత్తనాల శ్రీని గారు కానీ ఇంకా వారి బృందాలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.